ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం 8వ స్కందం 15వ అధ్యాయం 20 శ్లోకం అండి, 23వ శ్లోకం, 23 శ్లోకం నుంచి చూద్దామండి. సో ఏం జరిగిందండి 22వ శ్లోకం వరకు కూడా? ఎవరికైనా గుర్తుందా? ఇంద్రపురి దేవత వాళ్ళు దేవతల యొక్క ఇంద్రపురి ఇంద్రపురి యొక్క వర్ణన చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంద్రపురి యొక్క ఆనందాన్ని చెప్తున్నారు మా ఇంద్రపురి, తల్లి. ఓకే, ఇంద్రపురి వర్ణన ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే, బలి మహారాజు ఇంద్రపురికి వెళ్ళారు. ఇంద్రపురి మీద ఇంద్రుడితో యుద్ధం చేసి దేవతల యొక్క రాజ్యం మొత్తం కూడా తను ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రపురికి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అయితే ఆయన ఇంద్రపురికి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రపురి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి భాగవతంలో వర్ణించడం అనేటువంటిది జరిగింది. అది మొత్తం కూడా మనము నిన్న చూసాము. ఈ రోజు బలి మహారాజుకి ఇంద్రుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో మరి బలి మహారాజు, బలి మహారాజుతో పాటు ఉన్నటువంటి ఇతర అసురులు ఏ విధంగా ఇంద్రపురిని ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూద్దాం. 23వ శ్లోకం. ఓకే, రామారావు ప్రభుజీ. యాం నవ్రజంత్య ధర్మిష్టా కాలాభూత ద్రుహ శటాః. ధర్మిష్టః ఫలాభూత ద్రుహ శఠా మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజంతి యత్. మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజంతి యత్. హరే కృష్ణ. పాపులు, అసూయాపరులు, ఇతర జీవుల యెడ హింసా ప్రవృత్తి కలవారు. కపటులు, గర్విత మతులు, కాముకులు, లోభులు ఆ నగరంలో ప్రవేశింపజాలరు. అచ్చటున్న వారందరూ ఈ దోషములు లేనివారై ఉండ్రి. హరే కృష్ణ ప్రభు. సో గర్వితమైనటువంటి వారు, కామకులు, లోభులు, ఇది చదివాం కదా మదజీ, 22వ శ్లోకం మనం చదివాము. ఓకే, ప్రభుజీ హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే అసుర ప్రవృత్తి ఉంటుందో ఆ అసుర ప్రవృత్తి ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా ఇంద్రపురిలో ఉండలేరు అని చెప్తున్నారు. ప్రభుజీ 23వ శ్లోకం కూడా చదవండి. తాం దేవధానీం స వరుధినీపతిర్. తాం దేవధానీం సవరూధినీపతి బహి సమంతా ధృరుధే పృతన్యయ. బహి సమంతా ధృతుధే పృతన్యయా. ఆచార్య దత్తం జలజం మహాస్వనం. ఆచార్య దత్తం జలజం మహాస్వనం. దద్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషితాం. దద్మౌ ప్రయుంజన్ భయమిస్మ్రయోషితాం. హరే కృష్ణ. అసంఖ్యాకమగు సేవ సేనలకు అధిపతి అయిన బలిచక్రవర్తి ఆ ఇంద్రపురికి వెలుపల తన సైన్యమును మోహరించి అన్ని దిక్కుల నుండి దాడి చేసాడు. శుక్రాచార్యుడు ఒసగినట్టి శంఖమును అతడు పూజించగా ఇంద్రరక్షితమగు స్త్రీగణమునకు మిక్కిలి భీతి కలిగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో బలి చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి సామాన్యమైనటువంటి సేన లేదు ఆయన దగ్గర, అసంఖ్యాకమైనటువంటి సేన, మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమోఘమైనటువంటి అమితమైనటువంటి బలాన్ని ప్రదర్శించేటువంటి శక్తి ఉన్నటువంటి సైన్యం ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంద్రపురికి బయట ఉన్నటువంటి తన సైన్యంతో మోహరించేసేసారు. ఇంద్రపురి బయట మోహరించడం అనేటువంటి జరిగింది. అన్ని దిక్కుల మీద కూడా దాడి చేసేసారు. శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి శంఖాన్ని అతడు పూరించగా ఇంద్రపురి స్త్రీగణమునకు మిక్కిలి భీతి కలిగను. ఇంద్రపురిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అంటే ప్రత్యేకించి స్త్రీలు, ఎందుకంటే
వాళ్ళ భర్తలకి అపాయం వచ్చేసింది అనేటువంటి అనుకొని వాళ్ళు భయపడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మఘవాంస్తమభిప్రేత్య భలే, మఘవాంస్తమభిప్రేత్య భలే పరమముద్యమం. మఘవాంస్తమభిప్రేత్య భలే పరమముద్యమం. సర్వదేవగణోపేతో గురుమేతదువాచః. సర్వదేవగణోపేతో గురుమేతదువాచః. బలి యొక్క విసుగులేని ప్రయత్నమును గాంచి అతని అభిప్రాయము నెరిగిన ఇంద్రుడు దేవతలను గూడి గురువగు బృహస్పతి చెంతగేకి ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. ఇంద్రుడు బలి యొక్క ప్రయత్నాన్ని చూసి, బలి ఇంద్రపురి మీద ఆక్రమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన దేవతలతో కూడి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు, గురువు దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ మంగతయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవన్ముద్యమో భూయాం బలేర్నః పూర్వ వైరిణః. భగవన్ముద్యమ భయాన్న బలేర్నః పూర్వ వైరిణః. హరే కృష్ణ ప్రభువాదు వారు భావం. దేవా, మన పూర్వశత్రువు బలి ఇప్పుడు నూతనోత్సాహమును కలిగి ఉన్నాడు. అతడి అంతటి మహాద్భుతము శక్తిని బడిసినగా బహుశా అతని తేజమును మనము నిరోధింపచారమని నేను తలుచుచున్నాను. హరే కృష్ణ. ఓకే, సో ముందు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళడానికంటే ముందు దేవతలందరినీ కలిశారు. దేవతలందరితో కలిసి శత్రువు యొక్క శక్తి గురించి అంచనా వేస్తున్నారు. శత్రువు ఎంత గొప్ప బలంగా ఉన్నారు ఇప్పుడు అని అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి తేజస్సు కంటే కూడా మించినటువంటి తేజస్సును కలిగి ఉన్నారు. ఇప్పుడు బలి చక్రవర్తి చాలా ఫ్రెష్గా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది యుద్ధం చేయాలి అనేటువంటిది. అందులోనూ అద్భుతమైనటువంటి శక్తిని కూడా పొంది ఉన్నారు. కాబట్టి అతని తేజాన్ని అతని శక్తిని ఎదిరించి మనం ఆయన మీద గెలవడం చాలా కష్టమని నాకు అనిపిస్తుంది అని ఇంద్రుడు దేవతలందరితోటి అంటున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. నైనం కశ్చిత్ కుతో వాపి ప్రతివ్యోడు మదీశ్వరః. నైనం కశ్చిత్ కుతో వాపి ప్రతివ్యోడు మదీశ్వరః. ఇవన్నివ ముఖేనేధం లిహం నివ సిద్ధిషోదశ. పిబన్నివ ముఖే నేదం లిహన్ నివది సోదశ. దహన్ నివది శోతృభిః సంవర్తాగ్నిరివోత్తితః. దహన్ నివది శోతృభిః సంవర్తాగ్నిరివోత్తితః. బలి యొక్క సేనా వ్యూహమును ఎవడునో అడ్డగింపజాలడు. సమస్త విశ్వమును అతడు నోటితో త్రాగివేయు యత్నించుచున్నట్లుగాను, దశ దిశలను నాలుకతో ఆస్వాదించుచున్నట్లుగాను, అన్ని దుఃఖల ఎందును చూపుతో అగ్నిని రగల్చుచున్నట్లుగాను గోచరించుచున్నది. నిజముగా అతడు సంవర్తక ప్రళయాగ్ని వలె వేగుచున్నాడు. హరే కృష్ణ పూజ. మామూలుగానే ఒక వ్యక్తి యుద్ధం చెయ్యకముందే యుద్ధం యొక్క పరిణామాలని అర్థమైపోతున్నాయి వాళ్ళకి. ఎందుకంటే అవతల వ్యక్తి ప్రదర్శిస్తున్నటువంటి శక్తి ఎంత ఎక్కువగా ఉంది అని అంటే, ప్రళయ సమయంలో వచ్చేటువంటి ప్రళయాగ్నిని మించిపోయేటువంటి శక్తిని బలి చక్రవర్తి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి బలి చక్రవర్తి ఎలా ఉన్నారట, మొత్తం తాగివేస్తారేమో, మొత్తాన్ని కబళించి వేసేస్తారేమో, అన్ని దిక్కుల నాలికతో ఆస్వాదిస్తున్నట్లు, ఆయన నుంచి ప్రళయాగ్ని వస్తున్నట్లు అక్కడ కనిపిస్తుంది. సో అది బలి చక్రవర్తిని చూస్తే ఇంద్రుడికి అనిపిస్తున్నటువంటి ఫీలింగ్. ఇక 27వ శ్లోకం శిరీష మాతాజీ. బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్వ మాధ్రిసో. బ్రూహి కారణమేతస్య దుర్దర్శత్వస్య మద్రిపో. ఓజస్సహో బలం తేజో యత ఏతత్ సముద్యమః. ఓజస్సహో బలం తేజో యత ఏతత్ సముద్యమః. బలి యొక్క ఈ బలము సాహసము తేజస్సు జయమునకు కారణమేమిటో దయచేసి నాకు తెలియజేయుడు. అతడింత ఉత్సాహవంతుడు ఎట్లు కాగలిగాను. హరే కృష్ణ. బలికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో ఉన్నటువంటి తేజస్సుకి, బలానికి, సాహసానికి, జయానికి కారణం ఏమిటో నాకు తెలియచేయండి అని చెప్పేసి ఆయనని ఆయన గురువుని ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ గురువు మాట్లాడుతున్నారు 28వ శ్లోకం
కేసు సుజాత మాత. శ్రీ గురువాచ. శ్రీ గురువాచ జనామి మఘవచ్చంత్రోర్ ఉన్నతేరస్య కారణం. జానామి మఘవన్న క్షేత్రో రున్నతేరస రస్య కారణం. శిష్యాయోపభృతం తేజో భృగుభిర్బ్రహ్మవాదిభిః. శిష్యాయోపభృతం తేజో భృగుభిర్బ్రహ్మవాదిభిః. దేవ గురువగు బృహస్పతి ఇట్లు పలికను ఇంద్ర, ఈ శత్రువు ఇంతగా శక్తిమంతుడగుటకు కారణమును నేను ఎరుగుదును. భృగువంశీయులగు బ్రాహ్మణులు తమ శిష్యులకు బలి యొక్క బలియడ మిక్కిలి ప్రసన్నులై అతనికి ఇంతటి అసాధారణమగు తేజస్సును కలుగజేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఏ రాజ్యంలో రాజు అయితే బ్రాహ్మణులను గౌరవించి బ్రాహ్మణుల యొక్క సలహాలను తీసుకుని బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞానుసారం పాలన చేస్తారో అలాంటి రాజుకి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉన్నటువంటి రాజు బలంగా ఉంటారు, ఆయన్ని ఎదిరించడం ఎవరి సాధ్యమూ కాదు. అయితే ఇప్పుడు బలి యొక్క బలి చక్రవర్తి యొక్క ఈ శక్తి సామర్థ్యాలకి కారణం ఏమిటి అనేటువంటి విషయం బృహస్పతి తెలియజేస్తున్నారు. ఏమిటంటే ఈయన చాలా బ్రాహ్మణులకి సేవ చేశారు కాబట్టి బ్రాహ్మణులు ఆయనకి ఇంత శక్తినిచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ, భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. భాష్యము. సామాన్యముగా బలి అతని సైన్యము ఇంతటి శక్తిని పొందడి వారు కారు, కానీ భృగువంశీయులకు బ్రాహ్మణులు అతని ఎడా మిగుల ప్రసన్నులై ఈ ఆధ్యాత్మిక శక్తిని కలుగజేసినట్లు గోచరించుచున్నది అని దేవ గురువకు బృహస్పతి ఇంద్రునితో పలికెను. అనగా బలిచక్రవర్తి యొక్క తేజస్సు అతనిది కాక అతని గురువగు శుక్రాచార్యునిదని బృహస్పతి తెలియజేశను. ఎస్య ప్రసాద భగవత్ ప్రసాదో ఎస్య ప్రసాద నగతి కుతోపి అని నిత్యము మనము కీర్తించుతుందము. గురుదేవుని ప్రసన్నతచే మనుజుడు అసాధారణమగు శక్తిని ముఖ్యముగా ఆధ్యాత్మిక ఉన్నతిని బడయగలడు. అటువంటి ఉన్నతిని బడయటకు స్వయం కృషి కన్నను గురుదేవుని దీవెనలే అధిక ప్రభావశీలములైయుండును. కనుకనే నరోత్తమ దాస ఠాకూర్లు ఇట్లు పలికిండిరి. గురుముఖ పద్మవాక్య చిత్తే కరియ ఐక్య ఆరవాహ కరిహ మనే ఆశ. ముఖ్యముగా ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనిధుడు గురుదేవుని ఆజ్ఞ పాలనము తప్పక కావింపవలను. పరంపర విధానము ద్వారా మనిధుడు దేవదేవుని నుండి వచ్చడి ఆది ఆధ్యాత్మిక శక్తిని బడయగలడు. అనగా ఏవం పరా ప్రాప్తమిమం రాజర్షియో విదుహు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, గురువుని ఆశ్రయించినటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు శుక్రాచార్యుడిని ఈయన ఆశ్రయించారు. శుక్రాచార్యుడి ఈయనకి గురువు బలి చక్రవర్తి. ఎప్పుడైతే ఈయన గురువుకి ప్రార్థన చేశారో, గురువుకి సేవ చేశారో, అప్పుడు ఆ సేవ ఆ ప్రార్థన భగవంతుడికి చేరుతుంది. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుడికి చేసినటువంటి పూజ ఏదైతే ఉందో దాని వలన అది భగవంతుడిని ప్రార్థించినట్లుగా అయిపోయింది. దాని వలన ఆయనకి ఇంత శక్తి సామర్థ్యాలు అనేటివి వచ్చాయి. అందుకనే మనము రోజు మనము మార్నింగ్ మంగళహారతి సమయంలో మనం ఏం చదువుకుంటాం, యశ్య ప్రసాద భగవత్ ప్రసాదో యశ్య ప్రసాదాన్న గతి కుతోపి. అంటే ఎప్పుడైతే మనం నిత్యము గురుదేవుని కీర్తిస్తూ ఉంటామో ఆ గురుదేవుడు ప్రసన్నం అవడం వలన మనుజుడు అంత శక్తి సామర్థ్యాలను పొందుతాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రసన్నతని పొందినట్లే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినటువంటి వాడు అవుతాడు. అందుకనే గురువు ఆధ్యాత్మిక పురోగతి కోసం మనకి ఉపయోగపడతారు. గురువు ద్వారానే మనం ఆధ్యాత్మిక పురోగతికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. అదే పరంపరానుగతంగా మనం పొందేటువంటి జ్ఞానము. ఓకే, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సో ఈ విధంగా పరంపరగానే రాజర్షులైనటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనందరం కూడా గురువు అవసరం లేదు అని అనుకుంటే అది సరి అయినటువంటి విధానం కాదు. జ్ఞానాన్ని పొందాలన్నా కృష్ణ భక్తిని పొందాలన్నా కానీ. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం. రమ్య మాతాజీ.
హరే కృష్ణ. ఓజస్వినిం బలిం జేతుం న సమర్థోస్తి కశ్చన. ఓజస్వినం బలం బలిం జేతుం న సమర్థోస్తి కచ్చన. అవద్విదో భవాన్యాపి వర్జయిత్వేశ్వరం హరిం. భవద్విదో భవన్యాపి వర్జయిత్వేశ్వరం హరిం. విజేష్యతి నాకో అప్యేనం బ్రహ్మ తేజస్ సమేదితం. విజేష్యతి నాక్యోప్యేనం బ్రహ్మ తేజస్ సుమేదితం. నాశ్యశక్తః పురస్తాతుం కృతాం తస్యాయతా జనాః. నాశ్యశక్తః పురస్తాతుం కృత్యానశ్చ యదా జనా. బావ మహాబలశాలి అగు ఈ బలిని నీవు గాని నీ వారు గాని జయింపజాలరు. ప్రస్తుతము బ్రహ్మ తేజో సంపన్నుడైనందున నిజమునకు ఇతనిని దేవదేవుడు తప్ప వేరెవరూ గెలవజాలరు. యమరాజు ఎదుట ఎవ్వడును నిలవజాలనట్లు ఇప్పుడు బలిచక్రవర్తి ఎదుట ఎవ్వడును నిలవజాలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, గురువు ఆదేశం ఇచ్చేస్తున్నారు బలిని ఎదిరించాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఎదిరించలేరు. బలిని ఎదిరించడం అంటే ఇప్పుడు దేవదేవుడిని ఎదిరించింది అంతనే సమానం. సో కాబట్టి ఇతన్ని ఎదిరించాలి అని అంటే కేవలం దేవదేవుడే ఇక్కడికి రావాలి, దేవదేవుడే ఆయన్ని ఓడించగలరు. కానీ మీరెవరు ఆయన ఓడించలేరు, ఎందుకంటే బలి చక్రవర్తి శక్తి ముందు ఇప్పుడు ఎవరు కూడా నిలబడి నిలబడడం కూడా కష్టమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శోభారాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 30వ శ్లోకం. తస్యాన్ నిలయముత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపం. ఏష విప్ర దలో బలో ధర్మ దక్కః సంప్రత్యుత్ విక్రమః. తస్మాన్ నిలయ మృత్యుజ్య యూయం సర్వే సర్వే త్రివిష్టపం. యాతకాలం ప్రతీక్షంతో యాతకాలం ప్రతీక్షంతో యతః శత్రుర్విపర్యయః. యతః శత్రుర్విపర్యయః. కనుక మీ శత్రువుల పరిస్థితి తారుమారు అవునంత వరకు ప్రతీక్షించుచు ఈ స్వర్గమును వీడి మీరు కనబడని ప్రాంతమునకు వెడలుడు. శక్తి తగ్గిందాక మీరు ఇక్కడ ఉండకండి, స్వర్గాన్ని వదిలేసి ఎవరికి కనపడకుండా ఉండండి అని చెప్పేసి దేవతలకి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. బృహస్పతి 31వ శ్లోకం. సత్యవతి మాత ఏష విప్రభలో దర్కః సంప్రత్యూర్జిత విక్రమః. ఏష విప్రభలో దర్కః సంప్రత్యుత్ విక్రమః. తేషామేవాపమానేన సానుబంధో వినజష్యతి. తేషామేవాపమానేన సానుబంధో వినజక్ష్యతి. బ్రాహ్మణుల ఆశీర్వాదముచే బలిచక్రవర్తి పరమశక్తిశాలి అయినాడు. కానీ ఎప్పుడైతే ఇతడు ఆ బ్రాహ్మణును అవమానపరచున్నప్పుడు బంధుమిత్రులతో పాటు నశింపగలడు. అంటే ఎప్పుడు బలి చక్రవర్తిని ఎదుర్కోవడానికి మీరు రావాలి? ఆయన ఎప్పుడైతే బ్రాహ్మణులకు అవమానం చేస్తాడు అప్పుడు మీరు బలి చక్రవర్తిని ఓడించగలరు. కాబట్టి బ్రాహ్మణుల ఎడ అపరాధం చేసేంత వరకు బలి చక్రవర్తి మీరు బలి చక్రవర్తి ఎదుట పడవాకండి, మీరు ఎదురు చూస్తూ ఉండండి ఆ సందర్భం కోసం అని బృహస్పతి వాళ్ళకి సలహా ఇస్తున్నారు. చదవండి. భాష. బలి చక్రవర్తి ఇంద్రుడు పరస్పరం శత్రువులు. ఏ బ్రాహ్మణ అనుగ్రహం చేత ఇంతగా శక్తిమంతుడైన ఆ బ్రాహ్మణుని అవమానించినప్పుడు బలి నశింపగలని దేవగురువు బృహస్పతి పలికినప్పుడు అటు శుభగాడి ఎప్పుడు అరుదెంచునో తెలుసుకున్నటకు దానవరాజు యొక్క శత్రువులు మిక్కిలి ఉత్సాహపడి కనుక ఇంద్రుని శాంతపరచుడికై బృహస్పతి అటు సమయము నిశ్చయంగా రాగలదని పలికెను. ఏలయనగా వామనాతారమ్మను అరుదించడి విష్ణువును సంతృప్తిపరచడకై బలి చక్రవర్తి భవిష్యత్తులో శుక్రాచార్యుని ఆజ్ఞను తోసిపుచ్చునని దేవగురువు గాంచగలిగాను. నిజమునకు భక్తిలో పురోగమించుటకు మనుషులు ఎన్నో సంకటములు ఎదుర్కొనవలసి ఉండును. వామదేవుని ప్రీత్యర్థము బలి చక్రవర్తి తన గురువకు శుక్రాచార్యుని ఆజ్ఞను తోసిపుచ్చడి సాహసమునకు ఓడిగట్టగలడు. ఈ కారణమున అతడు తన సమస్త ఐశ్వర్యను కోరుకోగలడు.
అయినను భగవశక్తి కారణమున అతడు తాను ఊహించిన దానికన్నాను అధికంగా పొందగలడు. భవిష్యత్తులో 8వ మన్వంతరం అతడు తిరిగి ఇంద్రపదాన్ని పడేయగలడు. హరే కృష్ణ. సో భవిష్యత్తులో ఈయన గురువుని ఎదిరిస్తారు. గురువుని ఎదిరించినప్పుడు తన సమస్త శక్తి సామర్థ్యాలని కోల్పోతారు. కానీ గురువుని ఎందుకు ఎదిరించారు? భగవంతుడికి సేవ చేయడం కోసం. వామనావతారంలో ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేయడం కోసం గురువుని ఎదిరించడము అనేటువంటిది అది తప్పేం కాదు. ఎందుకంటే గురువు భగవత్సేవ కోసమే మనల్ని నియోగించాలి. అలాంటి గురువు భగవత్సేవ చేస్తుంటే వద్దు అన్నారనుకోండి, అలాంటప్పుడు ఆ గురువుని ఎదిరించవచ్చు. ఆ గురువుని ఎదిరించినటువంటి బలి మహారాజుకి భగవంతుడి యొక్క కృప దొరికింది. భగవంతుడు ఆయనకి నెక్స్ట్ మన్వంతరంలో ఇంద్రపదవిని కూడా ఇచ్చేశారు. అందుకే 32వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ఏవం సుమంత్రితార్థాస్తే గురుణార్థానుదర్శినా. ఏవం సుమంత్రితార్థాస్తే గురుణార్థానుదర్శినా. హిత్వా త్రివిష్టపం జగ్మూర్ గీర్వాణా కామరూపిణః. హిత్వా త్రివిష్టపం జగ్మూర్వి గీర్వాణా కామరూపిణః. భావం సుఖదేవి గోస్వామి పలికారు. తమ లాభమును కూర్చి బృహస్పతి ఆ విధముగా ఉపదేశించినంతట దేవతలు అతని వాక్కును అంగీకరించిరి. పిమ్మట వారు కామరూపులై దానవులకు కనబడక స్వర్గమును విడిచి వెళ్ళిరి. హరే కృష్ణ ప్రభుజీ భాష్యం. స్వర్గవాసులకు దేవతలు తాము కోరిన ఏ రూపమునైనను ధరించగలరని కామరూపిణః అను పదము సూచించుతున్నది. కనుక దానవుల కంటికి కనపడక ప్రచ్ఛన్నముగా నుండుటవ వారికి ఎంత మాత్రము కఠినము కాదు. హరే కృష్ణ ప్రభు. దేవతలకి సిద్ధులు కూడా ఉన్నాయి. కామరూపిణ అంటే ఇష్టమైన రూపం. ఆ ఇష్టమైన రూపం ఏమిటి అని అంటే ఏ రూపంలో ఉంటే అసురులకి వాళ్ళు కనపడకుండా ఉంటారు. వాళ్ళ ముందే ఉన్నా కానీ వాళ్ళకి కనపడకుండా ఉంటారు. సో అలాంటి కనపడకుండా ఉండేటువంటి రూపంలోకి వాళ్ళు మారిపోయారు. సో ఎప్పుడైతే తన గురువు యొక్క ఆజ్ఞను విన్నారో, అంటే బృహస్పతి చెప్పిన విధంగా వాళ్ళు కనపడకుండా ఇంద్రపురిని వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 33వ శ్లోకం అనుపమ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. దేవేశ్వత నిలీనేషు బలిర్వైరోచనః పురీం. దేవేశ్వత నిలీనేషు బలిర్వైరోచనః పురీం. దేవధానీం అధిష్టాయ వశం నిన్యే జగత్రయం. దేవధానీం అధిష్టాయ వశం నిన్యే జగత్రయం. దేవతలు అంతర్ధానం చెందిన పిమ్మట విరోచన సుతుడగు బలి స్వర్గంను ప్రవేశించి అచటి నుండి ముల్లోగాములను తన అధీనములోనికి తెచ్చుకొనెను. ఓకే, సో ముందు ముల్లోకాలని ఆధీనంలో తెచ్చుకోవాలంటే ముందు స్వర్గాన్ని జయించాలి. సో ఎప్పుడైతే దేవతలందరూ కూడా స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయారో బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించేసి స్వర్గాన్ని బేస్ కేంద్రంగా మార్చుకొని ముల్లోకాలు అంటే పైలోకాలు కేంద్రలోకాలు అన్నింటినీ కూడా ఆయన పాలించడం అనేటువంటిది మొదలుపెట్టేశారు. ఆధీనంలోకి వచ్చేసినాయి. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ చదువుతారా? ఎస్ ప్రభుజీ. 34వ శ్లోకం. తం విశ్వజైనం శిష్యం భృగవః శిష్యవత్సలా. తం విశ్వజైనం విశిష్యం భృగవః శిష్యవత్సలాః. శతేన హయమేధానాం అనువ్రతమయాజయం. శతేన హయమేధానాం అనువ్రతమయాజయం. జయన్ సమస్త విశ్వమును జయించినట్టి తమ శిష్యుని యెడ మిగుల ప్రసన్నులైన భృగువంశీయులు అతనిచే అంతట శతాశ్వమేధ యజ్ఞములు నిర్వహింపచేసిరి. భాష్యమబై శ్రీల ప్రభుపాద్ కీర్తి. పృథు మహారాజు శతాశ్వమేధ యజ్ఞములను చేయగోరినప్పుడు ఇంద్రుడు అతనిని నిరోధింపగోరినట్లు వారి నడుమ జరిగిన జగడమునందు మనము గాంచితిమి. అటువంటి మహాయజ్ఞముల కారణముననే ఇంద్రుడు స్వర్గరాజు కాగలిగాను. ఇప్పుడు బలిచక్రవర్తి ఇంద్రసింహాసనమున ఆసీనుడైనప్పటికీ అటు యజ్ఞములను నిర్వహింపనిదే అతడు స్థిరముగా నిలవజాలడని భృగువంశీయుల బ్రాహ్మణులు నిర్ణయించుకొనిరి. అందువలన కనీసము ఇంద్రుడు చేసినన్ని అశ్వమేధ యజ్ఞములను నిర్వహింపమని వారు
దానవరాజునకు ఉపదేశించేది. బలిచక్రవర్తి అట్టి యజ్ఞ నిర్వహణము చేయినట్లుగా బ్రాహ్మణులందరూ ఉత్సహించితరని అయా జయన్ అను పదము సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఒక ఇంద్ర పదవిని పొందాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే కానీ ఇంద్ర పదవిని పొందేటువంటి అర్హత వస్తుంది. కానీ బలిచక్రవర్తికి తన గురువు యొక్క కృప వలన, గురువుకి చేసినటువంటి సేవ కారణంగా తను అమితమైనటువంటి బలాన్ని పొందారు. ఆ బలంతో ఇంద్ర పదవిని పొందారు. కానీ ఇంద్ర పదవి పొందడం మాత్రమే ముఖ్యం కాదు, ఇంద్ర పదవిలో స్థిరంగా ఉండాలి కొంతకాలం పాటు. అలా ఉండాలి అని అంటే ఇంద్రుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్ని నీలో రావాలి, ఇంద్రుడికి ఉన్నటువంటి అర్హతలన్నీ నీకు రావాలి. కాబట్టి ఇంద్రుడు ఎన్నైతే అశ్వమేధ యజ్ఞాలు చేశాడో అన్ని అశ్వమేధ యజ్ఞాలు నువ్వు కూడా చెయ్యాలి అని భృగువంశీయులు అంటే బ్రాహ్మణులందరూ కూడా బలిచక్రవర్తికి సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఆయన బలిచక్రవర్తి శత అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి పూనుకున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం రామారావు ప్రభుజీ. తతస్తదనుభావేన భువనత్రయ విశ్రుతాం. తతస్తదనుభావేన భువనత్రయ విశ్రుతాం. కీర్తిం దిక్షు వితన్వానః సరేజా ఉడురాడివా. కీర్తిం దిక్షు వితన్వానః సరేజా ఉడురాడివా. అట్టి యజ్ఞములను నిర్వహించినంతటా ముల్లోకములలో అన్ని దిక్కుల అతని కీర్తి వ్యాపించను. ఆ విధముగా బలిచక్రవర్తి ఆకాశమునందలి పూర్ణచంద్రుని వలె తన పదమున శోభించను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే యజ్ఞాలు నిర్వహిస్తున్నారో, ఎక్కువగా యజ్ఞాలు నిర్వహించినటువంటి వ్యక్తి యొక్క కీర్తి ముల్లోకాలకి పాకుతుంది. సో ఆ విధంగా అన్ని లోకాలకి కూడా బలిచక్రవర్తి యొక్క కీర్తి అనేటువంటిది పోతుంది. నెక్స్ట్ 36వ మలేషు మతజీ. హరే కృష్ణ ప్రభు. భుభుజే చాశ్రియం శ్రుద్ధాం ద్విజ దేవో ఫలంబితాం. భుభుజే చాశ్రియం శ్రద్ధాం ద్విజ దేవో ఫలంబితాం. కృతకృత్యమివ ఆత్మానం మన్యమానో మహామనాః. కృతకృత్యమివ ఆత్మానం మన్యమానో మహామనాః. మహాత్ముడగు బలి తన్ను కృతార్థునిగా తలుచుచు బ్రాహ్మణ అనుగ్రహమున పరమ ఐశ్వర్యవంతుడు సమృద్ధి కలవాడునై రాజ్యమును భోగింపసాగిను. ప్రభుపాద వారి భాష్యము. బ్రాహ్మణుడు ద్విజదేవుడని, క్షత్రియుడని, నరదేవుడని పిలవబడును. వాస్తవమునకు దేవ అను పదము దేవదేవునికి అన్వయించును. విష్ణు భగవాన్ని సంతృప్తి పరచుట ద్వారా సుఖభాగులగినట్లు మానవ సమాజమునకు బ్రాహ్మణులు మార్గదర్శనము చేయుదురు. ఇక బ్రాహ్మణులు ఉపదేశానుసారము క్షత్రియులు అనగా నరదేవుని పిలవబడుదురు. శాంతి భద్రతలు కాపాడుచుందురు. తద్వారా ఇతర వర్ణముల వారైన వైశ్యులు, శూద్రులు తమ విద్యుక్త ధర్మములను సక్రమంగా నిర్వహింపగలరు. ఈ ప్రాకారము జనులందరూ క్రమముగా కృష్ణ భక్తి భావన యందు పురోగమింపగలరు. శ్రీమద్ భాగవతములోని బలిచక్రవర్తి స్వర్ణమును జయించుటను అష్టమ స్కందమునందులి 15వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బలిచక్రవర్తి ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతో సమస్త ముల్లోకాలని కూడా ఆధీనంలో ఉంచుకొని రాజ్యాన్ని భోగిస్తూ ఉన్నారు. అంటే సుఖాలని, రాజ్యాన్ని భోగించడం అనేటువంటిది చేస్తున్నారు. మహాత్ముడు అయినటువంటి బలి తన్ను కృతార్థునిగా తలచు అంటే నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారు. నేను చాలా సక్సెస్ అయిపోయాను. బ్రాహ్మణుడి యొక్క అనుగ్రహం వల్ల ఏ వ్యక్తికైనా కానీ ఇలానే ఐశ్వర్యము చాలా సమృద్ధిగా కలుగుతుంది. కాబట్టి బ్రాహ్మణులని బ్రాహ్మణ దేవులు అని అంటారు, క్షత్రియుల్ని నరదేవులు అని అంటారు. ఎప్పుడైతే ఆ క్షత్రియుడు భగవంతుడి ప్రతినిధిగా పనిచేస్తాడో అప్పుడు ఆ క్షత్రియుడు నరదేవుడు అవుతారు. ఆ బ్రాహ్మణుడు భగవంతుడి యొక్క వాక్యాన్ని ప్రచారం చేస్తాడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని రాజులకి అందజేస్తాడో అలాంటి బ్రాహ్మణుడు బ్రాహ్మణ దేవుడు అని పిలువబడతాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ దేవులు ఆ బ్రాహ్మణులుగా ఉన్నారు, ఇక బలి మహారాజు నరదేవుడిగా ప్రసిద్ధి చెందుతున్నారు. ఓకే, సో ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞానుసారము ఆయన పాలన చేయటం అనేటువంటిది జరిగింది బలి చక్రవర్తి. సో ఇప్పుడు 16వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 16వ అధ్యాయంలో పయోవ్రత పూజ నిర్వహణము. ఓకే, మామూలుగా స్త్రీలందరికీ వ్రతాలు చేయటం అంటే ఇష్టం కదండి,
ఎంతమంది స్త్రీలు వ్రతాలు చేయడం అంటే ఇష్టపడతారు? ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకి ఏదో ఒక సీజన్ కావాలి, ఏదో ఒక వ్రతం కావాలి. సంవత్సరం సంవత్సరం రెండు మూడు వ్రతాలు ఉంటే చాలు, హాయిగా ఉంటుంది కదండి. సో ఇప్పుడు పయోవ్రతం గురించి చెప్తున్నారు మనకి సుఖదేవ గోస్వామి. పయోవ్రతం ఎలా చేయాలి, పయోవ్రతం చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, పయోవ్రతం చేయడం అనేటువంటిది ఎంత విధి విధానాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం కూడా మనకి ఇందులో వస్తుంది. ఈ పయోవ్రతాన్ని ఎవరు చేస్తారు? దితి చేస్తుంది. దితి అంటే కశ్యపుడి యొక్క భార్య. సో అలా దితి పయోవ్రతాన్ని చేయడం వలన తన గర్భంలో అసురులు కాకుండా దేవతలు జన్మించారు. మామూలుగా దితి గర్భంలో ఎప్పుడు కూడా అసురులు జన్మిస్తారు, అదితి గర్భంలో భగవంతుడు జన్మిస్తారు, భగవంతుడు లేకపోతే దేవతలు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈసారి దితి గర్భంలో అసురులు జన్మించలేదు, దేవతలు జన్మించారు. అది ఎలా జరిగింది అంటే పయోవ్రతం కారణంగా జరిగింది. ఆ పయోవ్రతాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి పయోవ్రతము అనేటువంటిది అదితి చేశారు కదండి, అదితి చేయడం అనేటువంటిది జరిగింది. దానివల్ల వామనదేవుడే జన్మించడం అనేటువంటిది జరిగింది. ఓకే, మనం పయోవ్రత పూజ ఎలా నిర్వహించాలి అనేటువంటిది మనం ఈరోజు 16వ అధ్యాయంలో చూద్దాం. ఓకే, శ్రీదేవి మాతాజీ సమ్మరి చదవండి ఒకసారి. హరే కృష్ణ. పయోవ్రత పూజ నిర్వహణము. దేవమాత యగు అదితి మిక్కిలి వ్యాకుల పడి ఉన్నందున ఆమె భర్త యగు కశ్యపముని పుత్రుల లాభము కొరకు వ్రతపాలన చేసే విధమును ఆమెకు తెలియజేయుట ఈ అధ్యాయమున వివరింపబడినది. దేవతలు స్వర్గమున కనబడకపోవడచే వారి జననీ అదితి వియోగముతో మిగులు దుఃఖించెను. పలు సంవత్సరముల పిదప ఒకరోజు కశ్యపముని ధ్యాన సమాధి నుండి వెలుపలకు వచ్చి తన ఆశ్రమమునకు అరుదెంచెను. ఆశ్రమము సుందరముగా గోచరించకపోవుటను, తన భార్య మిగుల కిన్నురాలై ఉండుటను అతడు గమనించెను. అచట సర్వత్రా శోక చిహ్నములే అతనికి కనపడెను. అంతటా ఆముని ఆశ్రమం యొక్క కుశల వార్తలను అడిగి ఎందులకై ఆమె అంతగా విషాదగ్రస్తురాలై ఉండెనో విచారణ చేశాను. ఆశ్రమం యొక్క కుశల వార్తలను తెలియజేసిన పిమ్మట ఆమె తన పుత్రులను కనపడకపోవట వలన శోకించుచున్నట్లు కశ్యపముని తెలియచేశాను. ఏ విధంగా తన పుత్రులు తిరిగి వచ్చి తన స్థానములను అలంకరింపగలరో తెలియజేయమని ఆమె అతను అర్థించెను. తన పుత్రులకు సమస్త శుభము కలుగవలనని ఆమె కోరి ఉండెను. అదితి అభ్యర్థన చే చలించిన కశ్యపుడు ఆత్మతత్వ జ్ఞానమును, ఆత్మానాత్మ భేదమును భౌతికమైన నష్టముచే ప్రభావితము కాకుండా విధమును ఆమెకు బోధించను. ఆ ఉపదేశము రసిగిన పిమ్మటయు ఆమె తృప్తి నొందక పోటకు గాంచిన వాడై అతడి పిమ్మట వాసుదేవాసులను ఆమెకు ఉపదేశించను. కేవలము వాసుదేవుడే ఆమెను సంతుష్టురాలను చేసి సమస్త అభీష్టములను నెరవేర్చగలడని అతడు ఆశ్వాసముసగెను. అంతటా అదితి వాసుదేవుని అర్పించడి ఇచ్చను ప్రకటించగా కశ్యప ప్రజాపతి ఆమెకు 12 రోజులలో నిర్వింపబడి పయోవ్రత పూజా విధానం తెలియజేశాను. ఈ వ్రత విధానం చే శ్రీకృష్ణ భగవాను ఏ విధంగా సంతృప్తి పరుపవచ్చునో బ్రహ్మదేవుడు కశ్యప మునికి బోధింపగా అతడు ఆ వ్రత పాలనము చేయమని తన భార్యకు ఉపదేశించను. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇప్పుడు దేవతలు లేరు. సో ఇంద్రపురి మొత్తం కూడా అసురులతో ఆక్రమింపబడి ఉంది. దేవతలందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపాల్లోకి మాయమైపోయారు. ఇక వాళ్ళ కోల్పోయినటువంటి అదితి అంటే తల్లి చాలా పుత్ర వియోగాన్ని పొందుతున్నారు. కశ్యపుడు ధ్యానం నుంచి అతిథి దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, నా పుత్రులు తిరిగి వాళ్ళ శోభను పొందాలి, నా పుత్రులు క్షేమంగా ఉండాలి, మరి నేనేం చేయాలో చెప్పు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు కశ్యపుడు మొత్తం ఆత్మతత్వ జ్ఞానాన్ని అంతా బోధించారు, కానీ ఆమె సంతృప్తిగా లేదు. ఎప్పుడైతే వాసుదేవుడికి చేయాల్సినటువంటి అర్చన విధానం గురించి తెలియచేశారో అప్పుడు ఆమె సంతృప్తి చెందారు. ఎలా చేయాలో చెప్పు నాకు, ఈ వాసుదేవుడికి చేసేటువంటి పూజ, దానివల్ల నా పుత్రులు ఏ విధంగా మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క తిరిగి పునర్వైభవాన్ని పొందగలరు అని అంటే, అప్పుడు 12 రోజుల్లో చేసేటువంటి పయోవ్రత వ్రతం గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది కశ్యపుడు. యాక్చువల్గా కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నారు, తెలుసుకొని దాన్ని ఇప్పుడు తన భార్య అయినటువంటి అతిథికి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పయోవ్రత విధానం ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. మంగతాయారు మాతాజీ, మొదటి శ్లోకం 16వ అధ్యాయం. మంగతాయారు మాతాజీ, శ్రీష మాతాజీ, శ్రీ శుకౌవాచ. శ్రీ శుకౌవాచ. ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తథా. ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తథా.
ఉతే త్రివిష్ట పేదైత్య పర్వత పర్వతప్యధనాధవత్ ఋతే త్రివిష్ట పేద్యైత్య పర్యతప్య ధనాతవత్. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికెను, రాజా అతిథి సుతులగు దేవతలు ఆ విధముగా స్వర్గము నుండి అదృశ్యులైనంతట దానవులు వారి స్థానమును ఆక్రమింపగా అతిథి అనాథ వలె శోకింపసాగెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో దేవతలు లేకపోవడం వల్ల అతిథికి దేవతలు కనిపించట్లేదు కాబట్టి ఆమె ఒంటరిగా అనిపించింది, ఆమె శోకించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ రెండవ శ్లోకం సత్యవతి మాతాజీ. ఏకదా కశ్యపస్తస్య ఆశ్రమం భగవానగాత్. ఏకదా కశ్యపస్తస్య ఆశ్రమం భగవానగాత్. నిరుత్సవం నిరానందం సమాధేర్విరత చిరాత్. నిరుత్సవం నిరానందం సమాధేర్విర విరతశ్చిరాత్. మహాశక్తిమంతుడగు కశ్యపముని బహుకాలం పిమ్మట ధ్యాన సమాధి నుండి వెలికి వచ్చిన వాడే ఆశ్రమకు అరుదించి అచ్చుడు ఆనందమును గాని వేడుకను గాని కనబడకపోటను గమనించను. సో ఈ విధంగా అదితి బాధలో ఉంది. సో బాధలో ఉన్నటువంటి సమయంలో ధ్యానం నుంచి తిరిగి వచ్చినటువంటి అక్కడ అంతా కూడా ఆనందంగా కనిపించలేదు, వేడుకగా కనిపించలేదు. ప్రదేశం అంతా కూడా అంటే భార్య బాధలో ఉన్నప్పుడు భార్య మెయింటైన్ చేయాల్సినటువంటి ఇల్లు పరిసర ప్రాంతాలు అన్ని కూడా శుభ్రంగా ఉండవు అనమాట. సో అందుకనే అతిథి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రదేశాలన్నింటినీ కూడా చూస్తే. నెక్స్ట్ మూడవ శ్లోకం అనుపమ మాతాజీ, రమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ. సపత్నిందీన వదనాం కృతాసన పరిగ్రహ. సపత్నిం దీన వదనాం కృతాసన పరిగ్రహ. సభాజితో యథా న్యాయం ఇద మహాకురుద్వః. సభాజితో యథా న్యాయం ఇద మహాకురుద్వః. ఓ కురుశ్రేష్ఠ, యథావిధిగా ఆహ్వానితుడైన కశ్యపముని ఆసనమును గ్రహించినంతట దీనవదనయగు తన భార్య అతిథితో ఇట్లు పలికెను. అరే భార్య అతిథితో ఇట్లు పలికెను. కశ్యపుడు అక్కడ కూర్చున్నారు, ఇక కూర్చొని అతిథితోటి మాట్లాడడం మొదలు పెట్టారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అనుపమ మాతాజీ. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాగతం. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాగతం. న ధర్మస్య న లోకస్య మృత్యోశ్చందానువర్తినః. న ధర్మస్య న లోకస్య మృత్యోశ్చందానువర్తినః. ఓ సౌమిలారా, ధర్మమునకు బ్రాహ్మణునకు మృత్యువశులై ఉండెడి జన సామాన్యమునకు ఇప్పుడు ఎట్టి అమంగళము ప్రాప్తించలేదు కదా. భాష్యము: భౌతిక లోక వాసులకు ఎల్లరకు ముఖ్యంగా బ్రాహ్మణులకు విద్యుత్ ధర్మములు నిర్వహించబడినవి, వారికే గాక మృత్యువశులై ఉండి జన సామాన్యమునకు కూడా అట్టి ధర్మములు తెలుపబడినవి. ఎల్లరి శ్రేయస్సునకు ఉద్దేశించబడిన ఆ ధర్మములు ఉల్లంఘింపబడినవాయని కశ్యపముని తలకోసెను. తదానుగుణముగా అతడు 7 శ్లోకములలో తన విచారణను కొనసాగించను. సో నీ యొక్క ఈ బాధకి కారణం ఏమిటి? అందరూ క్షేమంగానే ఉన్నారు కదా, ధర్మానికి ఏం ప్రాబ్లం లేదు. బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తించే స్థితిలోనే ఉన్నారు కదా. ఇక బ్రాహ్మణులు కానిటువంటి వాళ్ళు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా, సామాన్య జనం కూడా అమంగళకరం ఏమీ ప్రాప్తించలేదు కదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు తన భర్త అతిథిని. నెక్స్ట్ 5వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అపివాకులం అపివాకుశలం కించి గృహేషు గృహమేధిని. అపివాకులశం కించిత్ గృహేషు గృహమేధిని. ధర్మస్యార్ధస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. ధర్మస్వార్ధస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. హరే కృష్ణ. ఓ గృహమేధిని, గృహస్థాశ్రమమునందు ధర్మార్థ కామమును సక్రమంగా పాటించినప్పుడు మనుజుని కర్మలు యోగి కర్మలతో సమానములగును.
అట్టి ధర్మపాలనందు ఎటువంటి భేదము కలగలేదు కదా. సో గృహమేధిని అని పిలుస్తారు. సో గృహమేధిని, ఓ గృహమేధిని అంటే గృహస్థాసక్తురాలైనటువంటి పత్ని, అంటే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి పత్ని. ఆమె గురించి ఏమంటున్నారు? గృహస్థాశ్రమమునందు ధర్మార్థకామములను సక్రమంగా పాటించినప్పుడు మనుజుని కర్మలు యోగి కర్మలతో సమానములగు, అట్టి ధర్మపాలన యందు ఎటువంటి భేదము కలుగులేదు కదా. యాక్చువల్గా ధర్మార్థకామాలని అంటే ధర్మార్థకామ మోక్షాలు కాదు, ధర్మార్థకామాలని పొందడం కోసం చేసేటువంటి ధార్మిక కర్మలు అంటే కర్మకాండ. సో కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటాయి, వాళ్ళ కర్మలు యోగి కర్మలతో పోల్చబడతాయి. అంటే యోగి ఏం చేస్తాడు? యోగి కూడా ధ్యానం చేస్తారు. ధ్యానం యొక్క ముఖ్యమైనటువంటి ఫలితం ఏం పొందాలి అనుకుంటారు? భగవంతుడిని పొందడం కాదు, సిద్ధులు పొందడం. సిద్ధులు పొందడం అనేటువంటిది ధర్మార్థకామాలతోటే సమానం. సో అలా వాళ్ళతోటి అంటే ధర్మార్థకామాల కోసం చేసేటువంటి ధార్మిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం అంటే పుణ్యకర్మలే. పుణ్యకర్మలు చేయడం వల్ల వాళ్ళకి ధర్మార్థకామాలు అనేటువంటివి సిద్ధి పొందగలుగుతారు. సో అలాంటి వాటిల్లో ఎలాంటి ప్రాబ్లము లేదు కదా అని అడుగుతున్నారు. అవి లేకపోతేనే కదా మనుషులు బాధపడేది. సో నువ్వు బాధపడుతున్నావు అంటే నీకేమైనా ధర్మార్థకామం తగ్గిపోయిందా అన్నారు. నెక్స్ట్ చదవండి ప్రభుజీ. భాష్యం. ఈ శ్లోకమునందు అదితి తన భర్త యొక్క కశ్యపమునిచే గృహమేధిని అని సంబోధింపబడినది. అనగా ఆమె ఇంద్రియ ప్రీతికరములకు గృహ కలాపములతోనే సంతృప్తి చెంది ఉన్నట్టని అర్థము. సాధారణముగా గృహస్థాశ్రమమునందున్న వారు లౌకిక ఫలముల కొరకై నిర్వహింపబడి కర్మల ద్వారా ఇంద్రియ భోగమును అనుభవింపకూడదు. ఇంద్రియ భోగమే అట్టి గృహమేధుల ఏకైక జీవిత లక్ష్యం కనుకనే ఎన్మైధునాది గృహమేధి సుఖం హి తుచ్చం అని చెప్పబడినది. గృహస్థ జీవనము ఇంద్రియ భోగముపై ఆధారపడి ఉండును కనుక దాని వలన కలిగేది సుఖము తుచ్చమైనది. అయినను వైదిక విధానం ఎంత విపులమైనదనగా గృహస్థాశ్రమమునందైనను మనుజుడు ధర్మార్థ కామమోక్షములనేది చతుర్విధ పురుషార్థమును అనుసరించి తన కర్మలను మలుచుకొనవచ్చును. మోక్షమును సాధించటే మనుజుని లక్ష్యమై ఉండవచ్చును. కానీ ఇంద్రియ భోగమును అతడు అకస్మాత్తుగా త్యజింపజారడు కనుక ధర్మార్థ కామమును అనుసరించిన విధము శాస్త్రములందు ఉపదేశింపబడినది. ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోర్ధాయోపకల్పతే అని శ్రీమద్భాగవతము 1.2.9 వివరింపబడినట్టు ధర్మపాలనము నిక్కముగా చర్మ మోక్షమునికే ఉద్దేశింపబడినది. దాన్ని ఎన్నడూ భౌతిక లాభం కొరకు నిర్వహింపరాదు. ధర్మం అనున్నది ఇంద్రియ భోగమును మెరుగుపరుచుకునే విధానమని గృహస్థులు ఎన్నడూ భావింపరాదు. గృహస్థాశ్రమం కూడా ఆధ్యాత్మిక అవగాహన యందు పురోగతి కొరకే ఉద్దేశింపబడినది. ప్రతి అవగాహన ద్వారా మనుజుడు భవబంధ విముక్తుడవును. అనగా జీవిత చర్మ లక్ష్యమును అనగా తత్వజిజ్ఞాస అవగాహన చేసుకునే లక్ష్యముతోనే అతడు గృహస్థాశ్రమమును నిలవవలను. అప్పుడు గృహస్థ జీవనము యోగి జీవనముతో సమానమగును. కనుకనే ధర్మార్థ కామములు శాస్త్ర ఆదేశానుసారము సక్రమంగా నిర్వహింపబడుతున్నవా అని కశ్యపుని తన భార్యను ప్రశ్నించెను. మనుజుడు శాస్త్రాదేశమును ఉల్లంఘించినంతనే గృహస్థ జీవన ప్రయోజనము అస్తవ్యస్తమగును. ఓకే, గృహ మేధి అని పిలవడం అనేటువంటిది జరిగింది. అంటే ఎవరైతే గృహస్థ జీవనంలో ఉండి ఆధ్యాత్మిక పురోగతి కోసం కాకుండా భౌతిక పురోగతి కోసం మాత్రమే వాళ్ళ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తారో అలాంటి వాళ్ళని గృహమేధులు అని అంటారు. మనం అందరం కూడా గృహస్థులం కాదు, గృహమేధులం. ఎందుకంటే మన యొక్క బాధ్యత ధర్మార్థ కర్మాలను నెరవేర్చుకోవడం. మోక్షం గురించి ప్రయత్నం అనేటువంటిది లేనప్పుడు కేవలం ధర్మార్థ కామాల కోసమే మన కర్మలు ఉన్నట్టు ఉన్నప్పుడు మనల్ని గృహస్థులు అని అనరు. అంటే వివాహం చేసుకుని గృహస్థ జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి మనం గృహస్థులము అని అనుకుంటున్నాం. గృహస్థుడి యొక్క ముఖ్య ధర్మం ఎలా ఉంటుంది అని అంటే భార్యని పొందినటువంటి భర్త, భర్తని పొందినటువంటి భార్య ఇద్దరు ఒకళ్ళ యొక్క సహాయం ఇంకొకళ్ళు తీసుకొని వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా వాళ్ళ కర్మలు ఉండాలి. అంటే ఒక లైఫ్ పార్ట్నర్ ఎందుకున్నారు? ఒక లైఫ్ పార్ట్నర్ ఎందుకున్నారు అంటే ఆయన సహాయంతో మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి.
భార్య భర్త సహాయంతో ఆధ్యాత్మికంగా పురోగమించాలి, భర్త భార్య సహాయంతో ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఇది గృహస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అందరం గృహస్థాశ్రమంలో ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ మన యొక్క కర్మలు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి కనుక లేకపోతే, మోక్షాన్ని పొందేటువంటి మార్గంలో కనుక లేకపోతే, మనం అందరం గృహస్థులం కాదు, మనం అందరం కూడా గృహమేతులం. ఎవరైతే ఇప్పుడు ఆధ్యాత్మిక లాభాన్ని పొందారో అలాంటి వ్యక్తులకి ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి చింత ఉండదు. కానీ ఇక్కడ ఈయన ఈమె బాధపడుతుంది. ఈమె పడుతున్నటువంటి బాధకి కారణం ఏమిటి? తన పుత్రులకు రాజ్యం లేదని, తన పుత్రులు కనిపించట్లేదని. కాబట్టి ఇది కూడా ఒక భౌతికమైనటువంటి లాభం కోసం, లేదు అని అంటే ఆమె భౌతిక సుఖాన్ని కోల్పోయింది అనేటువంటిది బాధ. కాబట్టి ఆమెను ఉద్దేశించాను గృహమేధి అని అన్నారు. ఏంటి నీ ధర్మార్థకామానికి వచ్చిన ప్రాబ్లం అని అడిగారు. కాబట్టి ఎప్పుడైతే మన శాస్త్ర నియమాల సారము ఇలాంటి ధర్మార్థకామాలకు సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు అది కర్మకాండ అనబడుతుంది. ఈ కర్మకాండ మనల్ని ముక్తి వరకు తీసుకెళ్ళదు. కాబట్టి మనం కేవలం ఒక పుణ్యపురుషుల్లాగా పుణ్యాత్ముల్లాగానే మిగిలిపోతాం, కానీ ముక్తి అనేటువంటి ఎప్పటికీ సాధ్యం కాదు. భౌతిక సుఖాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి, కానీ భౌతిక సుఖము కంటే కూడా అత్యున్నతమైనటువంటి సుఖాన్ని ఎప్పటికీ మనం పొందలేము. అది కేవలం ఆధ్యాత్మిక సుఖం వలన మాత్రమే కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మోక్షానికి ఉద్దేశించబడినటువంటి ధర్మ పాలన అనేటువంటిది మనం చేయాలి. అలాంటి మోక్షానికి ఉద్దేశించబడినటువంటి కర్మలు అనేటువంటి మన జీవితంలో లేనంత కాలం మనము గృహమేధులుగానే ఉండిపోతాం. కాబట్టి శాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తులం అవుతాం. శాస్త్రాలను ఉల్లంఘించినటువంటి వాడు గృహమేధి. ఓకే, కాబట్టి అలా ఉండద్దు. మనం ఆరవ శ్లోకం మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అతివాతిధయోభ్యేత్య కుటుంభాసక్తయా త్వయా. అపివాతిధయోభ్యేత్య కుటుంభాసక్తయా త్వయా. గృహాధ పూజితాయాత ప్రత్యుత్తానేన వాక్వచిత్. గృహాధ పూజితాయాత ప్రత్యుత్తానేన వాక్వచిత్. భావం అమిత గృహాసక్తురాలు అయినందున అతిథులను తగు రీతిలో ఆదరించుట యందు నీవు విపరాలు అయితేవా ఏమి? అందువలన నీవే అపూజితులై వారు వెడలిపోలేదు కదా. భాష్యము: అతిథులను ఆదరించుట గృహస్థుని కర్తవ్యము. అతిథి శత్రువైనను అతను చక్కగా ఆదరించవలను. అతిథి ఇంటికి వచ్చినప్పుడు లేచి నిలబడి ఆహ్వానించి చక్కని ఆసన మొగసిగి ఆదరించవలను. గృహే శత్రుమపి ప్రాప్తం విశ్వస్తం అకుతో భయం అని శాస్త్రమందు చెప్పబడినది. అనగా ఇంటికి శత్రువు వచ్చినను యథావిధిగా అతను ఆదరించవలను. తనకు ఆతిథ్యం ఇచ్చివాడు శత్రువు అనే విషయమును అతడు మర్చిపోనట్లుగా అతిథి మర్యాదలు చేయవలను. కనుక మనుజుడు తన స్థితిని అనుసరించి అతిని గృహమునందు ఆదరింపవలను. అతిథినికి కనీసం ఆసనము మంచినీళ్లను వసిగి అతడు అసంతృప్తుడు కాకుండా చూసుకునవలను. అట్టి అతిథులకు ఏదైనా అమర్యాద జరిగినదాయని కశ్యపుని అతిథిని ప్రశ్నించను. అతిథి అని పదవం పిలవకనే ఇంటికి వచ్చేవాడిని సూచించును. హరే కృష్ణ. అతిథి అంటే పిలవకుండానే ఇంటికి వచ్చేవాళ్ళు అతిథులు. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల గౌరవ మర్యాదలు చేయాలి. వచ్చినటువంటి వ్యక్తి శత్రువైనా సరే, అలాంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేటువంటివి చేయాలి. మన గౌరవ మర్యాదలు ఎలా ఉండాలి అని అంటే, శత్రువుకి కూడా ఏమిటి నేను ఎవరింటికి వచ్చాను, నా శత్రువింటికే నా వచ్చింది, నేను నా శత్రువేనా నాకు ఇలాంటి అతిథి మర్యాదలు చేస్తున్నారు అనేటువంటి భావన కలిగే విధంగా మనం అతిథి మర్యాదలు అనేటువంటివి చేయాలి. అంటే ఇప్పుడు కశ్యపుని ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు, అసలు నీ బాధకి కారణం ఏమిటి అని అతిథిని అడుగుతున్నారు, అతిథిని. ఓకే, అయితే అందులో ఒక్కొక్క ప్రశ్నగా ఇక్కడ అడుగుతున్నారు, నీ ధర్మార్థ కామాలకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎవరికైనా సరే గౌరవ సత్కారాలు సరిగా చేయకుండా ఉన్నందుకు నువ్వు ఏమైనా బాధపడుతున్నావా అని ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ ఏడవ శ్లోకం అనుపమ మాతాజీ. గృహేషు యేష్వతిధయో నార్చితాః సలిలైరపి. గృహేషు యేష్వతిధయో నార్చితాః సలిలైరపి.
యది నిర్యాంతి తే మానం యది నిర్యాంతి తే నూనం పెరురాజగృహోపమాః. గృహేషు యేష్వాంతి దయో నార్చితాం సలిలైర యది నిర్యాంతి తే నూనం పెరు రాజ గృహేపమహం. ఏ గృహముల నుండి అతిథులు జలము చేతనైనను సత్కరింపబడక వెడలిపోదరో ఆ గృహములు నక్కలు వసించు బిలముల వంటివే ఆగును. భాష్యము: పొలమునందు సర్పబిలములు ఎలుక కన్నములు గోచరించును. ఆ కన్నములు పెద్దవిగా ఉన్నప్పుడు నక్కలు వాటి ఎందు నివసించుట జరుగుచుండును. నిక్కంగా అట్టి కన్నములను ఏ జంతువు ఆశ్రయింపదు. అదే విధముగా అతిథులను ఆదరించిన గృహములు నక్కల బిలములే అగును. ఒక్కసారి నక్కలు గనక బిలాల్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, ఇంకా ఆ బిలంలోకి ఎవరు రారు. అంటే నక్కలు ఉన్న ప్రదేశంలోకి ఇంక వేరే ఏ జంతువు కూడా రారు. అలా ఎవరి ఇంట్లో అయితే అతిథికి కనీసం ఒక మంచినీళ్ళ గ్లాస్తో మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా సత్కరించకుండా పంపించేస్తారో అలాంటి ఇంటికి కూడా ఎవరు రారు. అలాంటి పరిస్థితి ఏమైనా నీకు ఏర్పడిందా, నువ్వు అందుకు బాధపడుతున్నావా అని కశ్యపుడు తన భార్య అయినటువంటి అదితిని ప్రశ్నిస్తాడు. 8వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. అప్యగ్నయంతు వేలాయాం నహుతాః హవిషాసతి. అప్యగ్నయస్తు వేలాయాం నహుతాః హవిషాసతి. తయోద్విగ్నదియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్. తయోద్విగ్నదియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్. సతీ కళ్యాణి, నేను దేశాంతరము వెడలినప్పుడు ఉద్విగ్ని చిత్తురాలవై నీవు అగ్ని ఎందు వృతముతో హోమం చేయలేదా? హరే కృష్ణ. ఓకే, నేను నీ దగ్గర లేనప్పుడు నువ్వు చేయాల్సినటువంటి హోమం చేయకుండా ఉన్నావా? ఏమైనా ఒక గృహస్థులైనటువంటి వాళ్ళు రెగ్యులర్ గా ఆధ్యాత్మిక కర్మలు అనేటువంటివి చేస్తూ ఉండాలి, అందులో భాగమే హోమము యజ్ఞము కూడా. సో ఇలాంటి యజ్ఞము హోమము నువ్వు ఏమైనా చేయకుండా ఉన్నావా, దానివల్ల ఏమైనా నువ్వు బాధపడుతున్నావా అని ఇంకొక ప్రశ్నని వేయటం అనేటువంటిది జరిగింది. 9వ శ్లోకం. సత్యవతి మాత. యత్ పూజయా కామధుగాం యాతి లోకాన్ మృగా యాతి లోకాన్ గృహాన్విత. యత్ పూజయా కామధుగాన్ యాతి లోకాన్ యాతి లోకాన్ గృహాన్విత. బ్రాహ్మణో అగ్నిశ్చ వై విష్ణో సర్వదేవాత్మనో ముఖం. బ్రాహ్మణో అగ్నిశ్చ వై విష్ణో సర్వదేవాత్మనో ముఖం. యజ్ఞాగ్ని బ్రాహ్మణులు సర్వదేవాత్మకుడు విష్ణు భగవాన్ ముఖముగా పరిగణింపబడినందున వారిని అర్చించడం ద్వారా గృహస్థుడు తన వాంఛిత లక్ష్యమగు ఉన్నత లోక వాసన పడేయగలడు. భాష: వైదిక పద్ధతులను అనుసరించి యజ్ఞమునందు ఘృతము ధాన్యము ఫలపుష్పాదులను హుతం చేయగా విష్ణు భగవానుడు వాటిని గ్రహించి సంతృప్తి చెందను. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 ఇట్లు పలికెను. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయశ్చతి తదహం భక్తి పరుతం మస్నామి ప్రయతాత్మన. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరైనా అర్చించినచో నేను స్వీకరించను. కనుక వీటన్నింటినీ యజ్ఞాగ్నియందు యాగాగ్నియందు అర్చించినచో విష్ణు భగవాను సంతృప్తి చెందను. అదేవిధంగా బ్రాహ్మణ భోజనం కూడా ఉపదేశింపబడినది. అనగా యజ్ఞ ప్రసాదంలో బ్రాహ్మణ కడుపు నిండుగా తిన్నప్పుడు అది స్వయంగా విష్ణువే భుజించినట్లగును. కనుక పర్వదినములందు కూడా పర్వదినందులే ఉత్సవములందు అగ్ని ఎందు హోమం చేయవలనని బ్రాహ్మణుల కడుపు నిండుగా షడ్డు సోపేతమైన విందు నొసగవలనని వైదిక విధానము ఉపదేశించుచున్నది. అట్టి కర్మల ద్వారా గృహస్థుడు స్వర్గలోకమును స్వర్గం వంటి ఉన్నత లోకములను చేరగలడు. ఓకే, సో ఇంతకు ముందు శ్లోకంలో కశ్యపుడు అడిగారు, నేను లేనప్పుడు నువ్వు యజ్ఞాలు చేయడం మానేసావా, అందువల్ల నీకు బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇక్కడ యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యజ్ఞము అనేటువంటిది ఎందుకు చేస్తాము? భగవంతుడికి అర్పించడం కోసం చేస్తాం. యజ్ఞము అంటేనే భగవంతుడికి అర్పణ. మరి భగవంతుడికి అర్పణ చేయకుండా మనం కేవలం తింటూ ఉన్నాం అనుకోండి, అంటే వచ్చింది వచ్చినట్టు మనమే తింటున్నాం అనుకోండి భగవంతుడికి పెట్టకుండా, అప్పుడు ఏమవుతుంది? దానివల్ల మన కుటుంబంలో ఎవరు సంతోషంగా సుఖంగా ఉండరు.
అందుకనే ఇప్పుడు కశ్యప ముని తన భార్య అయిన నుండి అదితిని అడుగుతున్నారు, నీవు సుఖంగా లేవు అంటే భగవంతుడికి అర్పించడం ఏమైనా మానేసేవా ఏంటి, భగవంతుడికి అర్పించకుండా తింటున్నావా ఏమిటి, అందుకు నీకు ఈ సుఖం లేకుండా పోయిందా అని అడుగుతున్నారు. కాబట్టి మనకి శాస్త్రాల్లో చాలా సందర్భాల్లో ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. మనందరం సంతోషంగా సుఖంగా ఉండాలి అని అంటే భగవంతుడికి అర్పణగా మన కర్మలన్నీ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం అందరం కూడా హాయిగా ఉంటాం. అందుకనే భోక్తారాం యజ్ఞ తపసాం అనేటువంటి శ్లోకంలో శాంతి సూత్రాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది భగవద్గీతలో. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పణగా మనం కర్మలు చేస్తామో అప్పుడు మన సుఖం శాంతి అనేటువంటిది లభిస్తుంది మన జీవితంలో. అది లేకుండా ఏమైనా ఉందా నీకు అని ఇక్కడ అడుగుతున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, అలా చేయడం వల్ల యజ్ఞంలో ప్రసాదాన్ని తీసుకున్నటువంటి వాళ్ళం అవుతాం మనం. యాక్చువల్గా యజ్ఞము అంటే అగ్నిగుండంలో ఆహుతులు ఇవ్వడం, భగవంతుడి నోరు అనమాట అగ్ని అంటే. సో అగ్ని ద్వారా ఇవ్వబడినటువంటి ఆహుతులని భగవంతుడు స్వీకరిస్తారు. ఒకవేళ మనము బ్రాహ్మణుడికి కనుక దానం చేసామనుకోండి, యజ్ఞంలో ఆహుతులు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఫలితాన్ని వస్తుంది. ఎందుకంటే భగవంతుడే స్వయంగా చెప్పేశారు, బ్రాహ్మణుడి ముఖము ద్వారా నేను చాలా ఆనందాన్ని పొందుతాను. బ్రాహ్మణుడి ముఖం ద్వారా స్వీకరించిన దాన్ని యజ్ఞగుండంలో అర్పించినటువంటి దానికంటే కూడా చాలా ఎక్కువగా ఆనందంగా నేను స్వీకరిస్తాను అని కృష్ణుడు స్వయంగా చెప్పారు. అంటే కృష్ణుడికి చేరుతుంది బ్రాహ్మణుడి ముఖం ద్వారా. కాబట్టి మన ఇంట్లో ఏ పుణ్యకార్యం చేసినా, మన ఇంట్లో ఏ మంగళకరమైనటువంటి కర్మ జరిగినా కానీ మనము ముందు బ్రాహ్మణుని పిలిచి బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా దానం చేయడం వలన అది భగవంతుడికి చేరుతుంది, అది ఇక్కడ చెప్తున్నారు. అలాంటి కర్మలు నువ్వేమైనా చేయలేదా, అందుకు నీకు ఈ బాధ కలుగుతుందా అని ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. లక్షయే అస్వస్థమాత్మానాం భవత్యా లక్షణైరహం. లక్షయే అస్వస్థం ఆత్మానాం భవత్యా లక్షణైరహం. భావం, మనస్విని నీ పుత్రులు కుశలముగానున్నారా, వాడిపోయిన నీ ముఖమును బట్టి నీ మనస్సు స్వస్థతతో లేనట్టు నాకు గోచరించుతున్నది, దీనికి కారణమేమిటి? సో భార్య మోహన్ చూసినటువంటి కశ్యపుడు, నీ పుత్రులకి ఏమైనా ప్రాబ్లం కలిగిందా, వాళ్ళు ఏమైనా కుశలంగా లేరా, అందుకు నువ్వు నీ ముఖం వాడిపోయినట్లు కనిపిస్తుంది, ఎందుకు నువ్వు సంతోషంగా లేవు అనేటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగారు. చివరికి నీ నీ యొక్క ఈ బాధకి కారణము ఏమైనా నీ పుత్రుడు కుశలంగా లేకపోవడం వల్ల నువ్వు ఇలా బాధపడుతున్నావా, అసలు నిజమైనటువంటి కారణం ఏమిటి చెప్పు అని కశ్యపుడు అడుగుతున్నాడు. ఇక కశ్యపుడు అడిగినటువంటి ప్రశ్నలన్నీ విన్నటువంటి అదితి ఇప్పుడు 11వ శ్లోకం నుంచి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం మనం రేపు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచ. హరే కృష్ణ. హరే కృష్ణ.